హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాజ్ అండ్ మామీజ్ గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమం స్టార్ట్గా పోతుంది అలాగే నేను కూడా ఎగిరి దుంకేసి అలా బాంబులు గాల్చేసి జై బాలయ్య అని చెప్పేసి గొంతు పోయేలా అలా అరిచి 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 వచ్చేవరకు ఇంతసేపు అయింది ఈరోజు మా బాలయ్య మూవీ ఖండాంతరాలు దాటి అఖండ విజయంతో మారుబోగుతుంది అఖండ అనే మూవీ సో మరి బాలయ్య గారి పర్ఫార్మెన్స్ కానీ తమన్ పాటలు కానీ ఆర్ఆర్ కానీ అద్దిరిపోయినాయి అసలు ఆ ఎంట్రీ ఆ ఇంట్రడక్షన్ ప్రతి క్షణం క్షణం మనకు తమన్ మార్క్ కనబడుతూ ఉంటుంది అండ్ బాలయ్య యాక్టింగ్ కూడా బాగుంటుంది మార్నింగ్ లేసాను లేసి ప్రసాద్ లాపి తెలుసు కదా ఐమాక్స్కి వెళ్ళిపోయాను కూర్చున్నాను హ్యాపీగా ఎవ్వరు లేరు నా తోడు నేను ఎదురంగ బాలయ్య చేతిలో హాయిగా నాకు ఇష్టమైనటువంటి డ్రింక్ పట్టుకొని హాయిగా ఎంజాయ్ చేశాను మీ నంతురు నమ్మరు ఆల్మోస్ట్ అంటే ఫస్టే కూర్చుంటాను నేను తి అంటే తెరకి కాస్త దగ్గరగా కూర్చుంటాను ఎందుకంటే అందరూ ఇవన్నీ కూడా ఇసరేస్తూ ఉంటారు కదా పేపర్స్ అన్నీ పైకి వేస్తుంటారు కదా రంగురంగుల పేపర్స్ అన్నీ కూడా అవన్నీ కూడా నా మీద పడుతుంటే ఒక రకమైనటువంటి ఆనందం ఒక సంతోషం సో అలా నేల టికెట్ ఎంజాయ్ చేసి అఖండ మూవీ చూసి వచ్చేవరకు ఇంత లేట్ అయిపోయిందనమాట అండ్ గల్లీ గల్లీలో వాడవాడలో కూడా అందరు కూడా ఒక గ్యాంగ్గా ఏర్పడి ఒక గ్రూప్గా ఏర్పడి జై బాలయ్య అని చెప్పేసి చక్కగా బాంబులు కాలుస్తూ ఉన్నారు బాలయ్య గారికి ఇదొక అద్భుతమైనటువంటి అఖండ విజయం అని చెప్పేసి మనం చెప్పవచ్చు అండ్ అన్ని థియేటర్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్లో కూడా మార్మోగుతుంది రోరింగ్ బ్లాక్ బాస్టర్ అఖండ అని చెప్పేసి అందరు కూడా అంటూ ఉన్నారన్నమాట థియేటర్లో అసలు మామూలుగా ఈలలు గోలలు బాబా 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 సూపర్ అండి మూవీ మాత్రం మూవీ గురించి చాలా మాట్లాడుకుందాం ఇంకా 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 చాలా మాట్లాడాలి బోల్డ్ అన్ని కబుర్లు కూడా చెప్పాలి అండ్ బిఫోర్ దాట్ జై బాలయ్య ఒకరు నా గురించి చీప్గా చెప్తే నేను చీప్ అయిపోను నా గురించి పొగిడితే నేనేమి పొంగిపోను ఎందుకంటే నా గురించి నాకు పూర్తిగా తెలుసు అలాగే నేను ఇది అది అని చెప్పేసి ఒకరు నా ముందు అంటే ఒకరి ముందు నేను నిరూపించుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు ఎందుకంటే ఐ లవ్ మై సెల్ఫ్ అనే కొటేషన్ నాకు బాగా నచ్చింది ఈరోజు ఇక అందరు కూడా స్కూల్స్ ఢిల్లీలో ఆల్మోస్ట్ స్కూల్స్ అన్నీ కూడా బంద్ చేశారు ఒకటి వాతావరణ కాలుష్యం అలాగే ఒమిక్రాన్ అని చెప్పేసి కొత్త వైరస్ ఒకటి వచ్చి పడుతుంది దీంతో భయాందోళనలు స్టార్ట్ అయిపోయినాయి హైదరాబాద్లో ఒక ఒమిక్రాన్ కేసు కూడా డిటెక్ట్ అయిందని చెప్పేసి ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ చెప్తూ ఉన్నారనమాట ఓకే అలాగే కేంద్రం కూడా దేశంలో ఒక ఒమిక్రాన్ కేసులు ఒకటి రెండు నమోదవడంతో ఆందోళన కలిగించే విషయమే అని చెప్పేసి ఆయన కూడా ఎవరు కూడా భయపడొద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది అనమాట అయితే ఒమిక్రాన్ చైన్ను మనం నిర్వీర్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అంటున్నారు అందుకే ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని చెప్పేసి అంటున్నారు ఒకే చోట చేరకుండా సోషల్ డిస్టెన్స్ పాటించాలి వీలైనంత త్వరగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు ఇంకా ఎవరైనా దయచేసి వ్యాక్సిన్ తీసుకోకుంటే ఇమ్మీడియట్గా తీసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇంకా 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 కూడా మనము నిర్లక్ష్యం వహిస్తే చాలా కష్టం ఉండే పరిస్థితి నా మాట నమ్మండి అలాగే ఇప్పుడు తెలంగాణ సర్కారు కూడా ఒక నిర్ణయం ఒకటి తీసుకున్నారు మాస్క్ పెట్టు లేదంటే వెయ్యి ఫైన్ కట్టు అని చెప్పేసి అంటున్నారు సో ప్రతి ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడికి వచ్చినా ఇక్కడి నుంచి అక్కడ పోయినా ఎక్కడైనా కూడా ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి మాస్క్ లేకుంటే ఆపి మరీ వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ ఉన్నారు సో అందరు కూడా అలర్ట్గా ఉండే ప్రయత్నం చేయండి హైదరాబాద్లో ఒక ఒక్క కేసు మాత్రం వచ్చింది అని చెప్పేసి అంటున్నారు బట్ ఐ డోంట్ థింక్ సో ఎక్కడ వచ్చింది ఏంటి అందుకోసమే నేను వాట్సాప్ ఏది నమ్మను చక్కగా కొన్ని టీవీలు పెట్టేస్తాను ఆ టీవీలో అయితే పర్ఫెక్ట్గా ఇస్తారు సో అది మాత్రం నేను నమ్ముతాను మొత్తాకైతే భారత్లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి ఒమిక్రాన్ సో జాగ్రత్తలు పాటించండి కాస్త సురక్షితంగా ఉండే ప్రయత్నించండి ఒమిక్రాన్ కలకలంతో కేంద్ర మంత్రితో మంత్రితో సీఎం భేటీ అయ్యడం కావడం జరిగిందనమాట తొలిసారి కర్ణాటకలో ఒక కేసు వెలుగు చూసింది ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆయనతో కూడా మాట్లాడారు భేటీ అయ్యారు రాష్ట్రంలో కరోనా కట్టడి కొత్త వేరియంట్ ఆరోగ్య ఇవన్నీ కూడా కార్యకర్తలకు ఒక బూస్టర్ డోస్ పంపిణీ తరతర విషయాలపై వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారనమాట సో కంప్లీట్ అయిన వాళ్ళు బూస్టర్ డోస్ కోసం ట్రై చేయండి అలాగే సెకండ్ డోస్ వేసుకొని వాళ్ళు ఖచ్చితంగా వేసుకోండి కొందరు అయితే మరీ దారుణం అండి అసలు ఫస్ట్ డోస్ కూడా తీసుకోలేదు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు ఫస్ట్ డోస్ తీసుకోవచ్చు కదండీ ఇంతమంది చెప్తున్నారు ఇన్ని వేస్తున్నారు అయినా కూడా మీరు ఏది మా మాటలు నమ్మట్లేదు మేమైతే చక్కగా రెండు డోసులు వేసుకున్నాం అవసరం అనుకుంటే ఇంకొకటి బూస్టర్ డోస్ కూడా తీసుకోవడానికి రెడీ అయిపోయినాం మాస్కులు పెట్టేసుకుంటున్నాము అసలు అదేంటి సోషల్ డిస్టెన్స్ ఇప్పటివరకు నేను ఎవరిని టచ్ అయ్యాక ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయింది తెలుసా ఎవరన్నా నాకు షేక్ కూడా నేను దూరం వెళ్ళిపోతున్నాను బట్ నాకు ఈ ఒమిక్రాన్ విషయంలో చాలా అంటే చాలా బాధేస్తుంది అది మా యూత్కే ఎక్కువ వస్తుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు సో ఇటీవల సౌత్ ఆఫ్రికాలో బయటపడ్డటువంటి అత్యంత ప్రమాదకర కరోనా వేరియంట్ ఒమిక్రాన్ ఇది ఎక్కువగా యువత యువతకే సోకుతుంది అని చెప్పేసి అంటున్నారు నాకు నిద్ర కూడా పట్టట్లేదు అలాగే యువతలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండటంతో వైరస్ తీవ్రత అతుచుకడం లేదని చెప్పేసి దక్షిణాఫ్రికాకు సంబంధించినటువంటి కొందరు వాళ్ళు కూడా చెబుతూ ఉన్నారనమాట సో కరోనా వ్యాక్సిన్లు ఒమిక్రాన్ నుంచి రక్షణ కల్పించే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు సో అందుకోసమే ఒమిక్రాన్ మనం ఎదుర్కోవాలంటే ఫస్ట్ కరోనా సంబంధించినటువంటి వ్యాక్సిన్ వన్ వ్యాక్సిన్ టూ ఈ రెండు ఖచ్చితంగా మీరు వేసుకునే ప్రయత్నం చేయండి అప్పుడు ఎవ్వరు మనల్ని ఏమీ చేయరు సో ఇది మాత్రం నిజం అలాగే ప్రధాని మోదీ కూడా దీని మీద ఒక అత్యవసర సమీక్ష కూడా ఏర్పాటు చేయడం చేశారనమాట దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించడంతో కేంద్రం అప్రమత్తమైంది పరిస్థితిని ప్రధాన ఆరోగ్య శాఖ మంత్రికి ఆయన ఆయన వివరించారనమాట పెద్ద ఆయనకు సో ఆయన ఈ అంశంపై అత్యవసర సమీక్షకు సిద్ధమయ్యారు ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండదు కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తాజాగా విజ్ఞప్తి చేసింది ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నుండి మనకు అలర్ట్లు అంటే చాలాసార్లు వచ్చాయి బట్ ఇప్పుడు మాత్రం చాలా సీరియస్ రెడ్ అలర్ట్ వస్తుంది కాబట్టి అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే ఒమిక్రాన్ లక్షణాలు ఎలా ఉంటాయి ఏంటి అంటే బెంగళూరులో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వచ్చినటువంటి ఒక ఇద్దరిలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయన్నమాట స్వల్ప లక్షణాలు అంటే అదే సరిది ముక్కు దిబ్బడ హెడేకు కాస్త ఫీవరు టైర్డ్నెస్ బాడీ పెయిన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట తీవ్ర లక్షణాలు లేవని చెప్పేసి ఇవి కాక ఇక అంతకంటే వేరే తీవ్ర ఆరోగ్య లక్షణాలు అయితే ఏవి లేవు అని చెప్పేసి కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది ప్రపంచంలో ఏ దేశంలోనూ తీవ్ర లక్షణాలు మాత్రం రాలేదని చెప్పేసి తెలిపింది అనమాట ఈ వేరియంట్ను గుర్తించేందుకు దేశవ్యాప్తంగా ముప్పై ఏడు ల్యాబరేటరీల వాళ్ళ ద్వారా ఏర్పాటు చేశామని చెప్పేసి అంటున్నారు అలాగే విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పనిసరి అని చెప్పేసి అంటున్నారు పాజిటివ్ వస్తే ప్రోటోకాల్ ప్రకారం చికిత్స చేస్తామని చెప్పేసి వాళ్ళు వివరిస్తున్నారనమాట సో ఎవరైనా మీరు ఇండియాకి రావాలి అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్ డెఫినెట్గా చేయించుకోవాలి కాస్త జాగ్రత్తగా ఉండండి చాలామంది అమెరికా నుండి ఇండియాకు వచ్చేసారు మళ్ళీ ఇండియా నుండి అమెరికాకు పోవాలంటే మాత్రం చాలా కష్టమైపోద్ది అందుకోసం అని చెప్పేసి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అందరు కూడా ఏం కాదులేండి ఇట్లనే వస్తుంటుంది ఇట్లనే పోతుంటుంది ఏం కాదు పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా మనకు ఇన్ని జాగ్రత్తలు పాటించేసి రోజు ఒక నిమ్మకాయ జ్యూస్ తాగితే ఏమవుతుంది నాలాగా నేను తెలుసా రోజు ఒక మోసం మీ జ్యూస్ తాగుతున్నాను సరదైనా పని లేదా మొన్న అయితే మా ఇంటికి వెళ్ళాను వరంగల్కి వరంగల్కి వెళ్ళిన తర్వాత అమ్మ ఏం పచ్చడి పెడతావు అని చెప్పేసి అన్న ఏదైనా ఒక మంచి పచ్చడి పెట్టమ్మా చాండోలు అయింది రోటీ పచ్చడి తినక అంటే ఏం పెట్టాలి మహేష్ ఉసిరికాయ పట్టే పచ్చడి పెట్టేదా అని చెప్పేసి అన్నదనమాట అబ్బో అర్జెంటుగా పెట్టేసే అని చెప్పేసి నేనే ఆ చెట్టు ఆ గోడ ఎక్కేసి మంచి మంచి గుండ్రగా ఫ్రెష్గా ఉండే ఆ ఉసిరికాయలన్నీ కూడా తెంపాను అనమాట తెంపిన తర్వాత చక్కగా ఇంట్లో ఇచ్చాను మమ్మీ ఉసిరికాయ పచ్చడి పెట్టింది డైలీ ఒక రెండు మూడు అలా వేడి వేడి అన్నంలో వేసుకొని తినేస్తూ ఉన్నాను ఇలా ఉసిరికాయ పచ్చడి తింటే అసలు ఏ ఏ వైరస్ మన దగ్గరికి చేరదు ఒమిక్రాన్ కాదు కదా అది డిమిక్రాన్ అయినా కూడా మన దగ్గరికి రాదు ఓకే అలాగే రోజు ఒక ఉసిరికాయ వేలుంటే తినండి ఎంత బాగుంటుందో తెలుసా అలా మీరు ఉసిరికాయ చిన్నగా కట్ చేసుకొని అలా దౌడకు పెట్టేసుకొని అలా అలాగే అలా పీల్చుతూ ఉంటే ఎంత అందంగా ఉంటారు తెలుసా అసలు ట్రై చేయండి హలో హలో ఎవరండి మాట్లాడేది ఎస్ గుడ్ ఈవినింగ్ బ్రో ఎవరు మన శ్రీనా సినిమా నేను కూడా చాలా చాలా బాగున్నాను శ్రీను అవును అవును శ్రీ నేను కూడా అలానే అనుకుంటున్నాను నిన్న మొన్న కొంచెం వీలు కాలేదు నాకు చేద్దామంటే బట్ ఈ రోజు కొంచెం ఫ్రీగా ఉన్నాను హ్యాపీగా చేద్దాము ఒక వన్ టూ అవర్స్ అయినా పర్వాలేదు అవసరం అనుకుంటే ఈ రోజు మనం పద్మజ గారి షోని కబ్జా చేసేద్దాం చెప్పారు చాలా బాగా చెప్పారు సార్ విన్నాను ఆ రోజు చాలా మూడ్ ఆఫ్ అయిపోయాను నెక్స్ట్ డే కూడా మూడ్ ఆఫ్ అయిపోయాను గారంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం ప్రాణం ఇవన్నీ సో అత్యంత ఆత్మీయులైన వాళ్ళందరూ కూడా దూరంగా వెళ్ళిపోతున్నారు యా ఓకే ఆయన అంతా అయిపోయాయి మొత్తానికైతే ఆయనకు రావు ఇంకా ఇంకా చాలా అవార్డ్స్ వస్తాయి అవార్డ్స్ రివార్డ్స్ ఇంకా రావాల్సి ఉండే యాక్చువల్లీ ఇంకా బతకాల్సి ఉండే అరవై ఆరు సంవత్సరాలు అంటే అండి మినిమం ఇంకొక ముప్పై సంవత్సరాలు అలా బ్రతికితే నలభై అట్లీస్ట్ ఒక ఇరవై ఐదు సంవత్సరాలు బతికినా ఇంకా చాలా బాగుంటుండే ఆయన అరవై ఆరు సంవత్సరాలు అంటే వెరీ చిన్న ఏజ్ సో స్మోకింగ్ ఆయనకు సో లంగ్ క్యాన్సర్ ఒకటి వచ్చింది అని చెప్పేసి తెలిసింది ఆయన చాలా వరకు స్మోకింగ్ చేసేవాడని చెప్పేసి తెలిసింది అండ్ లాస్ట్ మూమెంట్లో ఈ వన్ ఇయర్ నుండి స్మోకింగ్ మానేసాడట మానేసిన తర్వాత ఆయనకి లంగ్ క్యాన్సర్ ఒకటి వచ్చింది అని చెప్పేసి అన్నారు తర్వాత న్యూమోనియా వచ్చేసింది బ్రీతింగ్ చాలా కష్టమైపోయింది ఆయనకు బాలుగారికి ఎటువంటి అయితే మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎక్మా హలో నేను లౌడ్ స్పీకర్ ఆఫ్ చేయవా నీ లౌడ్ స్పీకర్ ఆఫ్ చేయవా ఒకసారి సో బాలుగారికి ఎలా అయితే ఎక్మో ఎక్మో ద్వారా ఆయన ఆర్టిఫిషియల్ బ్రీత్ అందించారో అలాగే ఇతను కూడా ఒక ఫోర్ డేస్ అలా అందించడం జరిగింది బట్ అది సహకరించలేదని చెప్పేసి కంప్లీట్గా వాళ్ళు చెప్తూ ఉన్నారు యశోద హాస్పిటల్స్ వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట చాలా ట్రై చేసామండి బట్ మేము బ్రతికించుకోలేకపోయాము ఆయన న్యూమోనియా లెవెల్స్ ఎక్కువైపోయాయి అలాగే లంగ్స్ అన్ని కూడా లంగ్ క్యాన్సర్ తోటి అవి కరెక్ట్గా సహకరించలేదు అని చెప్పేసి అన్నారు బికాస్ ఆఫ్ స్మోకింగ్ అన్నారు బల బాధ వేసింది సో స్మోకింగ్ ఎవరన్నా చేసేవాళ్ళు ఉంటే దయచేసి అందరు కూడా మానేయండి నేను కూడా మొన్నటి వరకు చేసేవాడిని మానేసాను కంప్లీట్గా స్మోకింగ్ మానేస్తే కదా ఏమండి నేను ఎప్పుడు కూడా నిజంగా నాకు ఆయన నే అనుకునేవాడిని ఎప్పుడన్నా ఒక మంచి ఇంటర్వ్యూ తీసుకున్నాము ఆ ఇంటర్వ్యూ అంటే మీరు ఎక్కడ పుట్టారు మీరు ఎక్కడ పెరిగారు మీరేంటి అవన్నీ బ్లా బ్లాబ్లా మన వల్ల కాదు ఆయనను కొంచెం ఆధ్యాత్మికంగా అలాగే ఆ పాటల సాహిత్యం మీద అసలు ఎలా రాయగలుగుతున్నారు ఈ పాటలు ఇవన్నీ కూడా అని చెప్పేసి అనుకున్నాను బట్ నాకు ఎక్కడ వీలు కాలేదు బట్ ట్రస్ట్ మీ నేను ఆయన గురించి ఒక స్పెషల్ ఏవీ నేను ప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆ ఏవీకి ఆయన ఇట్లా దండం పెట్టినట్టు పెట్టాడనమాట ఎంత అద్భుతంగా చెప్తున్నారు అన్నట్టుగా ఆ ఏవీకి ఇలా దండం పెట్టాడు నాకు అది చాలా గొప్పగా అనిపించేసింది గురువు గురించి నేను ఇలా చెబుతూ ఉంటే అలాగే కే విశ్వనాథ్ గారు కూడా అదే సభలో ఉన్నారు ఆయన కూడా అందరికి ఇట్లా దండం పెడుతున్నారనమాట ఏవీకి నేనే అనుకున్నాను ఇంత బాగా చెప్తున్నాను నాకోసమేనా ఇదంతా అని చెప్పేసి అనుకున్నా నేను కాదు యాక్చువల్గా ఆయన గురించి చెప్పే అదృష్టం నాకు వచ్చేసింది అలాగే ఒక్కసారి ప్రసాద్ ల్యాబ్స్లో నేను ఏదో మూవీ డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళాను అక్కడ సీతారామ శాస్త్రి గారు అక్కడ కూర్చొని ఉన్నారు మరి అక్కడ ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం ఉన్నారు నాకు ఆయన దగ్గరికి వెళ్దామంటే ఈయన వేరే డైరెక్టర్ ఉండి మహేష్ గారు టైం అయిపోతుందండి రండి తొందరగా అని చెప్పేసి పిలిచారనమాట బట్ ఆయన గురించి ఒక ఏవీ చెప్పడం అనేది నా అదృష్టం ఆ ఏవీ కూడా నేను షేర్ చేస్తామావా యూట్యూబ్లో ఉన్నట్టుంది అది సరేనా డెఫినెట్గా ఏవీ మీకు చెప్తాను యా అది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేసాము నేను ఆయనకు చెప్పాను అనమాట అది అది ఎట్లా అంటే సిరివెన్నెల పాటల్లో ఒక రకమైనటువంటి ఫ్లూట్ వస్తుంటుంది ఒక రకంగా వెళ్ళిపోతుంటుంది ఇట్లా ఆ ఫ్లూటు సరిగమలు ఎలా పలుకుతున్నాడో అలానే వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది అనమాట అది సో అట్లా స్టార్ట్ అయిపోయింది అది స్టార్టింగ్ స్టార్టింగే అసలు నాకు కూడా చాలా బాగా నచ్చింది నేను రైటర్ కూడా చెప్పాను సరే ఇలా చేస్తే బాగుంటుందేమో ఒకసారి చూడండి అని బట్ ట్రై టు గెట్ ఇట్ ఫర్ యూ శ్రీను శ్రీను మరి అఖండ మూవీ చూసావా చాలా బాగుంది కాదు అది బ్లాక్ బస్టర్ అయిపోయింది ఎక్కడ చూసినా కూడా జై బాలయ్య జై బాలయ్య అని చెప్పేసి నినాదాలు మారుమోగుతూ ఉన్నాయి బాలయ్య బాబు గారికి ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక గ్రేట్ అచీవ్మెంట్ బాలయ్య బాబు గారికి

సాయి శ్రీజ అని పెట్టుకుని అందరు కూడా సాయి అని పిలుస్తారనమాట మరి అబ్బాయి పేరు కూడా సాయి ఉంటుంది కదా ఒక్కొక్కసారి మరి ఎలా ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మీ ఆయన పేరు కూడా సాయి ఉందనుకో ఎట్లా అప్పుడు అంతేనా లేకుంటే సాయి అని పిలువ కానీ ఇద్దరు వచ్చేస్తారు కావచ్చు బయటికి మరి ఎట్లా అప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు కదా అప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు కదా మరి ఏం చేద్దాం చెప్పు ఇంత పెద్ద సమస్యను మనం ఎలానైనా కూడా మనం క్లా అది క్లారిటీ చేయాలి సరే ఏం చదువుతున్నావు సాయి ఏంటి ఎయిత్ క్లాస్ ఆన్లైన్ క్లాసెస్ ఏనా వెళ్తున్నావా స్కూల్కి స్కూల్కి వెళ్తున్నావా ఓకే వెరీ నైస్ మరి మాస్కులు పెట్టుకుంటున్నారా మీ స్కూల్లో

అలవైకుంఠపురంలో అంటే ఇష్టమా బట్ విజయ్ రాండా అలవైకుంఠపురంలో చాలా బాగా యాక్ట్ చేశాడు నిజంగా హలో అల్లు అర్జున్ అయ్యా నీకు మూవీని ఆల్రెడీ ఉందని చెప్పేసి పరీక్షించాను వెరీ గాడ్ ఓకే సో ఇప్పుడు మరి ఏ పాట కావాలి విజయ్ దేవరకొండది ఏదైనా ఒక మంచి సాంగ్ మీకోసం ఒకటి ప్లే చేస్తాను ఓకే ఆల్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీజ సాయి శ్రీజ అండ్ శ్రీనివాస్ మమ థ్యాంక్ యూ అలాగే అఖండ మూవీ ఒక దగ్గర జరుగుతుంది అక్కడ ఒక పోటీ కండక్ట్ చేశారనమాట థియేటర్ ముందు ఆ సినిమా పేరు కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి ఒక బంపర్ ఆఫ్డ్ బంపర్ ప్రైజ్ అలాగే ఒక గిఫ్ట్ ట్యాంపర్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగిందనమాట అలాగే ఈరోజు మంచి ధనత్రయోదశియా ఏదో ఉన్నట్టుంది కదా సో వాళ్ళ ఒక ఒక ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పేసి చెప్తున్నారనమాట ఇంతకీ అక్కడ ఏం పెట్టారంటే కొన్ని ఆకులు అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టారు ఆకులు చెట్లు అన్నీ కూడా ఒక దగ్గర పెట్టారు ప్లస్ ఒక బాణం తీసుకొచ్చి పెట్టారనమాట ఒక దగ్గర ఆకులు అలాలు అన్నీ కూడా తీసుకొచ్చారు అలాగే బాణం కూడా పెట్టారనమాట ఇంతకీ ఈ మూవీ ఏంటి అనేది ఎవరు చెప్పట్లేదు కనుక్కుందాం హలో సుభాష్ని గారు ఫ్రమ్ వైజాగ్ ఓకే నైస్ అండి సుభాష్ని గారు గుడ్ ఈవినింగ్ మేడం నాకు చిరంజీవి గారంటే చాలా ఇష్టం అండి చిరంజీవి గారంటే చాలా ఇష్టం అయినా చిరంజీవి గారు అంటే ఇష్టం చాలా అంటే ఇష్టం అంటే చిరంజీవి గారంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి సుభాష్ని గారు అసలు ఇష్టం ఉండదండి చెప్పు ఆ ఎందుకట ఎందుకనో తెలీదు వాడు వాడు మొహం ఏదేదో అంటుంటుంటుంటది నాకు నాకు ఇష్టమని చెప్తుంటాను అనేసి ఇంకొంచెం ఎక్కువ అంటుంటది అట్లా కాదు అందుకే అందుకే అందుకేనండి కొందరికి కొందరంటే ఇష్టం ఉండదు కొందరికి కొందరంటే కొందరంటే ఇష్టం కరెక్ట్ అందుకోసమే ఆమె చిరంజీవిని కాదన్నది మీరంటే ఇష్టం లేదు ఆమెకి నేనంటే ఇష్టమే నన్ను అమ్మాయి అమ్మాయి అంటుంటది ఎందుకు అమ్మాయి ఆ సినిమా వాళ్ళు పట్టుకుంటావు ఆ చిరంజీవి ఏమున్నారు అయ్యో

ఒక్కొక్కసారి ఆవిడ్ ఉడికించడానికి చిరంజీవే కాదు మామగారు పవన్ కళ్యాణ్ అంటే కూడా ఇంకా చాలా ఇష్టం అంటుంట ఇంకా మొదలు పెట్టింది ఆమెకి ఎవరంటే ఇష్టం ఆమెకి ఆమె కొంచెం బీచ్ నాటి ఆడావడండి అందుకే చెప్పి ఆవిడకి చిత్రనాయు గారు అంటే ఇష్టం భానుమతి గారు అంటే ఇష్టం కాలం నాటి మనిషి మాట చిరంజీవి డాన్స్ తెలియదు కదండి ఇప్పుడు ఏమి తెలియకుండా మనం వెళ్ళేసి చెప్పండి గాడి దక్కు గంధం చెక్కల వాసన ఏం తెలుస్తుందండి నాకు అర్థం తెలీదండి అట్లా అని మీరు అముసలా అనవద్దాం అసలు ఎంత ఆనందంగా చిరంజీవి గురించి చెప్తుంటానండి ఒకసారి ఏమైందంటే ఇలానే ఇది నిజంగా జరిగిందండి యాక్చువల్గా ఎట్లా అంటే నేను అతను ఒక ఒక హీరో గురించి నేను బాగా మాట్లాడుతున్నాను నిజంగా నేను ఇంతకుముందే వెళ్ళి మూవీ చూసి వచ్చానండి ఎంత బాగుందండి చాలా బాగుంది అద్దర కొట్టేసాడు నిజంగా ఆ డ్యాన్స్ ఆ ఫైట్లు అవన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పేసి అనగానే ఏం మాట్లాడుతున్నారు మహేష్ గారు ఏ ఉంటుందండి ఆయనలోన అసలు ఏందండి ఎలా మాట్లాడతారు అరేరే కాదండి మీరు అట్లా తప్పుగా అనుకుంటున్నారు అంత లేదా హైప్ క్రియేట్ చేస్తున్నారు అంతే తప్ప అని చెప్పేసి అన్నాడండి అన్న అనగానే ఏమైపోయిందంటే నా మనసు ఎక్కడో చివుక్కు అనిపించేసింది అరే నేను అంటే ఇతనికి ఇష్టం లేదు నేను మాట్లాడే వ్యక్తి గురించి అతను అంటే ఇష్టపడట్లేదు కాబట్టి నేను ఈ టాపిక్ ఇమ్మీడియట్గా ఆపేసేయాలి అని చెప్పేసి ఆ టాపిక్ ఇమ్మీయట్గా ఆపేసి ఆపేసి ఆపేసిన తర్వాత ఇంకా వేరే టాపిక్లోకి వెళ్ళిపోయాం మామ ఏం సంగతి ఏంటి ఏంటి మరి ఈరోజు ఏంటి ప్రోగ్రామ్ ఏంటి పార్టీ చేసుకుందామా అది ఏదంటే అప్పుడు ఇంకా ఆయన మెల్లమెల్లగా మెల్లమెల్లగా మన ట్రాన్స్లోకి వచ్చి ఆ పార్టీ చేసేసుకుందాం మావా అది పార్టీలో కూడా ఏ ఒక్క క్షణం కూడా ఆ హీరో గురించి నేను టాపిక్ తీయలేదు పార్టీ అయ్యేంతవరకు పార్టీ అయ్యేంత వరకు ఈ పర్సనల్ విషయాలు అవి సరదాగా మాట్లాడుకున్నాం బాగా ఎంజాయ్ చేసాము పోయేటప్పుడు కూడా చక్కగా మాట్లాడుకున్నాము ఇప్పటివరకు ఆ వ్యక్తి కనబడ్డప్పని చెల్లి నేను ఆ టాపిక్ తీయలేదు ఒకవేళ నేను నిజంగానే ఆ టాపిక్ తీసి ఆయన నేను ఓడించగలను ఈయననే గొప్ప అని చెప్పేసి నేను ఓడించగలను కానీ నాకు ఆయన నాకు ఆ ఫ్రెండ్షిప్ కావాలి అతనితో ఫ్రెండ్షిప్ కావాలి అంటే జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి ఎదుటి వ్యక్తులకు ఎప్పుడు కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి టాపికే మాట్లాడాలి అవునవునవును వాళ్ళకి ఇష్టం లేనటువంటి అట్టలేదని మనకి అర్థమైతే మాత్రం అక్కడికి తప్పుకోవాలి తప్పుకోవాలండి అట్లయితేనే బంధాలు బంధాలన్నీ కూడా చక్కగా ఉంటాయి అది పరిస్థితి ఓకే మరి ఏం చేశారు ఈ రోజు భాషిన్ గారు ఇంట్లో వంట ఏం చేశారు ఈ రోజు మా ఇంట్లో టమాటా పప్పు చేసి బంగాళదుంప పప్పు ఆహా మీ మీ ఆయన ఆయన ఏం ఏం చేస్తారు రైల్వేలో చేసి రిటైర్ అయిపోయారు కాబట్టి ఉన్నాయి మీ ఇంట్లో అర్థమైంది మాకు టమాటో పప్పు వండుకున్నా టోల్ కాదు మీరు టమాటో పాప వండుకున్నప్పుడే అర్థమైపోయింది మీరు చాలా రిచ్ అని లేదండి కాదు టమాటా పప్పు ఎంత రోజు తెలుసా ఆ టమాటో ఎంత రోజు తెలుసా అవునా వెరీ నైస్ అండి బాగుంది చాలా చక్కగా మాట్లాడుతున్నారు సో మీ ఆయన రిటైర్మెంట్ అయిపోయారు కాబట్టి మరి మీ మీ ఆయనకి ఇష్టమైనటువంటి ఫుడ్ వండి పెడుతున్నారు చక్కగా ఏం చేస్తాం అండి అవునండి రి రిటైర్మెంట్ తర్వాత లైఫ్ చాలా చక్కగా చాలా కూల్గా ఉండాలండి ఎప్పుడు కూడా దేనికి నా 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 టార్గెట్ ఏం తెలుసా అండి మనిషి అరవై సంవత్సరాల వరకే కష్టపడి డబ్బులు సంపాదించేసుకోవాలండి ఇంకా ఈ అరవై సంవత్సరాల తర్వాత కూడా ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగులు ఇవన్నీ కూడా లైఫ్ వేస్ట్ అండి హాయిగా అరవై సంవత్సరాల తర్వాత కాకుంటే కాదు 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 యా ఇది ఇది బాగానే ఉండదు ఇంట్రెస్టింగ్ టాపిక్ అది కాదు నేను అన్నది అరవై సంవత్సరాల వరకు సంపాదించుకోవాలి యాభై ఐదు అరవై సంవత్సరాల వరకు డబ్బు సంపాదించేసుకోవాలి తర్వాత కూడా చాలా ఏదో సరదాగా చాలా ప్రేమగా సంపాదిస్తూ ఉండాలి అప్పుడు అప్పుడు డబ్బు మీద మనకు వ్యామోహం ఉండొద్దు మహా అంటే ఇంకో పది పదిహేను సంవత్సరాలు బ్రతుకుతాము చక్కగా భార్యను తీసుకొని హాయిగా ఆమెకిష్టమైనటువంటి ప్లేస్కి వెళ్ళి మంచిగా మెడిటేషన్ చేసుకుంటూ హాయిగా కాలక్షేపం అలా చేస్తూ ఉండాలండి కానీ డబ్బులు మాత్రం సంపాదించడం అంటే అప్పుడు స్ట్రెస్ పడదు అప్పుడు కూడా సంపాదించాలి అప్పుడు కూడా లైఫ్ ఎంజాయ్ చేయాలి చాలామంది 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 ఏం చేస్తారు తెలుసా డబ్బులు సంపాదించేసుకొని ఏ ఇక రామకృష్ణ రామకృష్ణ అనుకుంటుందాము లైఫ్ ఇంతే ఇక అయిపోయింది అని అనుకుంటారు అలా కాదు అరవై సంవత్సరాల తర్వాత కూడా సంపాదిస్తూనే ఉండాలి కానీ ఆ సంపాదించిన దాని మీద మనకు వ్యామోహం ఉండొద్దు ఇంకా కావాలి ఇంకా కావాలి అని చెప్పేసి అప్పుడు కూడా లైఫ్ ఎంజాయ్ చేయాలి అప్పుడు ఆ భార్యను తీసుకొని మార్షియస్కి వెళ్ళాలి అప్పుడు ఆ భార్యను తీసుకొని కులుమానాలకు వెళ్ళాలి అప్పుడు అడగ మీకు సహజంగానే మీరు కానొచ్చు ఇప్పుడు ఆడికి పోయి ఏం చేస్తావురా నాకు అర్థం కాదు ఇప్పుడు పో శాత కాదని అప్పుడు అరవై సంవత్సరాల తర్వాత ఈయన ఆయన తీసుకొని పోతాయట మార్షియస్ కి సిగ్గులేదని ఎదురుకుంటే అంటారు కానీ కథలు అంటారు ఖచ్చితంగా ండి అక్కర్లేదండి మహేష్ గారికి కొంచెమైనా వాడు 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 లేట్గా చేసుకుందే పెళ్ళి లేట్గా చేసుకున్నాడు ఓ అరవై సంవత్సరాల తర్వాత వాడికి ఇప్పుడు కాలు చేయలేట్లేదు వాళ్ళ భార్యను తీసుకొని మార్చి పోస్తాడు ఏ మనిషి అండి వాడు అసలు ఎగ్జాక్ట్లీ నేను ఇదే కూతున్నాను మనస్సుకు మనసుకు వయసు లేదండి ఎప్పుడు కూడా

ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకొని మీరు వెళ్ళండి ఎందుకంటే ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్లో పట్ పట్టేసుకుంటున్నారండి నేను ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నేను లండన్ వెళ్ళానండి యూకే వెళ్ళాను సో అప్పుడు నన్ను ఖచ్చితంగా ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఆపారు ఆపేసి మీ ఆర్టీసీపీఆర్ టెస్ట్ అవన్నీ చూపించండి అని చెప్పేసి అన్నారు నాకు ఈ ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ ఇవన్నీ కూడా మీరు వేయించుకున్నట్టు మాకు సర్టిఫికేట్ చూపించండి అని చెప్పేసి అన్నారు అవన్నీ కూడా చూశారు సో యూనిటీ బీ వెరీ కేర్ఫుల్ అండి సో గారు చక్కగా మాట్లాడుతున్నారండి రెగ్యులర్గా కాల్ చేస్తూ ఉండండి మేడం బోల్డ్ అని కబులు మాట్లాడేసుకుందాం మనం సరేనా మీ సార్ కూడా నమస్తే అని చెప్పండి థ్యాంక్ యూ మ్యామ్ నమస్తే బాబాయ్ సో చూశారు కదా సుహాస్ని గారు చాలా చక్కగా మాట్లాడారు మై డియర్ మామస్ అండ్ మామీస్ అలాగే థియేటర్ ముందు థియేటర్ ముందు ఆకులు అలములు ఒక ఫారెస్ట్ ఓకే అలాగే ఒక బాణం ఫారెస్ట్ ప్లస్ బాణం పెట్టేసి ఇజీక్వల్ టు ఏ సినిమా అని పెట్టారనమాట ఫారెస్ట్ అంటే ఓకే బాణం అంటే ఏంటి ఇంతకు సినిమా ఏంటి ఆ సినిమా పేరు చెబితే మనకు మనం థియేటర్లోకి వెళ్ళేటప్పుడు అఖండ మూవీ థియేటర్లకి మనం సినిమా చూసేటప్పుడు ఐస్ క్రీమ్ ఫ్రీగా ఇస్తున్నారు అలాగే మనకు నచ్చినటువంటి స్ప్రింగ్ రోల్స్ ఫ్రీగా ఇస్తున్నారు వెజ్జు నాన్ వెజ్జు ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెం ఫ్రీగా ఇస్తున్నారట ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు వెళ్తున్నారు ప్రతిసారి మనం ఎందుకు డబ్బులు పెట్టుకొని ఇవన్నీ తినడం అండి సరదాగా ఇద్దరికి ఇంత నాలెడ్జ్ ఉన్నది ఈ నాలెడ్జ్ యూజ్ చేసుకొని ఆ సినిమా పేరొకటి మనం కరెక్ట్గా చెప్పామనుకోండి మనకు ఫ్రీగా కూల్ డ్రింక్ వస్తుంది కదా ఫ్రీగా చిప్స్ వస్తాయి కదా ఫ్రీగా వెజ్ పప్స్ అవన్నీ కూడా మనకి ఏది కావాలంటుంది అవన్నీ వస్తాయి కదా ఆలోచించండి అడవి ప్లస్ బాణం ఇంతకీ ఏ సినిమా ఏంటుంది గెస్ట్ చేయండి చిటికలా వచ్చేస్తా ఎస్ ప్రభాస్ ఆంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎనర్ఐ రేడియోలో నళిని గారు మెసేజ్ చేశారు నళిని గారు వాన విల్లు అని చెప్పేసి వా అండ్ అలాగే వి మెసేజ్ చేశారు వా వెరీ గుడ్ ఆన్సర్ అండ్ అలాగే తల్లా రవీందర్ మామ గుడ్ మార్నింగ్ మామ మా మామ ఏ చెప్పినా కూడా సూపర్ చాలా మంది అంటూ ఉంటారు మామ తల్లా రవీందర్ మామ రాంగ్ ఆన్సర్ చెప్పినా కూడా మీరు రైట్ ఆన్సర్ అని చెప్తున్నారు ఏంది మామ ఈ వేరియేషన్ లేదు బాబా మామ పర్ఫెక్ట్గా పంపించేస్తాడు కావాలంటే దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మా అమ్మ ఇప్పుడు ఆన్సర్ పంపించింది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎప్పుడు మీ మామకే సపోర్ట్ చేస్తారా మీ మామకే సపోర్ట్ చేస్తారా అని చెప్పి జనాలు నన్ను ఆరు సంవత్సరాల జనాలు ఆడుకుంటున్నారు ఎందుకంటే మామ మీద ఉన్నటువంటి ప్రేమ అలాంటిది మనకు సో అలాగే ఇంకా ఇంకెవరు పంపించారు మన ఎస్ ఎవరు మన రవి రవి మామ కూడా చాలా పర్ఫెక్ట్ ఆన్సర్ పంపించేశారు అడవి రాముడు అంతే అడవి రాముడు అలాగే ఒక దగ్గర ఒక తుపాకీ పెట్టారు వెల్లు అని రాశారు త్రీ అని రాశారు ఒక దగ్గర తుపాకీ పెట్టారు వెళ్ళు అని చెప్పేసి రాశారు మూడు పెట్టారు ఏంటది

సో అంత కుశలమే కదా ఆ కుశలమే మామ మీరు వాక్సిన్ వేయించుకునారా ఆ రెండు ఐపీ ఎప్పుడు వాక్సిన్ రెండు వాక్సిన్లు ఐతేనే కదా అలా ఇప్పుడు మూడోది కూడా వేయించుకోవాలి డోస్ అంటున్నారు నాకు తెలియదు తెలియదు మూడు మూడు డోస్ అంటే మీరైతే ఫస్ట్ అయితే ఈ రెండు డోస్లే వేయించుకుంటే చాలు తర్వాత మనం అది ఆలోచిద్దాం ఎందుకంటే ఒమిక్రాన్ అని చెప్పేసి ఒక కొత్త వేరియంట్ వస్తుందట మళ్ళీ కూడా మీ అల్లుని కాస్త జాగ్రత్తగా ఉండు అల్లు అంటున్నా ఎందుకు చెప్పు మీ అల్లుడు ఎందుకే జాగ్రత్తగా ఉండాలి అంటే బ్యాంక్లో పనిచేస్తారు కదా చాలా మంది వస్తుంటారు క్లయింట్స్ ఆయన దగ్గరికి హలో సుధా గారు చెప్పండి బ్యాంకులో చాలా మంది వస్తారు కదండి ఎక్కువ మంది వచ్చేసి సార్ అదే ఆ లోన్ ఏమైంది ఈ లోన్ అయిపోయింది ఇది క్రెడిట్ కాలేదు అది క్రెడిట్ కాలేదు అట్లా కాలేదు ఇట్లా కాలేదు అని సవా లక్ష ప్రాబ్లమ్స్ ఉంటాయండి మనం బ్యాంకులోకి వెళ్ళిన తర్వాత లోకి వెళ్ళిన తర్వాత అసలు మన చేతిలో పెన్ను లేనప్పుడు ఎదుటి వేళ్ళను పెన్ను అడగాలంటే ఎంత సిగ్గుపడతాం చాలా అంటే చాలా సిద్ధపడుతుంది నేను నేను ఎప్పుడైనా నేనేం చేస్తే తెలుసా ఈ ముసలి వాళ్ళని అడిగానండి ఈ ముసలి వాళ్ళు బాగా వచ్చేసి ఆడ ఏదో రాసుకుంటూ ఉంటారు పాపం వాళ్ళ కళ్ళు కనబడతాయి కళ్ళు కనబడవు ఆ టైంలో తాతగారు మామగారు ఒక్కసారి మీ పెన్నయ్యారా అని నాకే చేతరేత లేదు ఏం రాయాలనో అర్థం కావట్లేదు నా పెన్ను డీకేవిస్తే నేనేం చేయాలరా అడి ఎందుకు వచ్చినా గొడవ అని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ అమ్మాయిలను అడుగుతాను నేను అమ్మాయిలు ఎవరన్నా నా ఏజ్ అమ్మాయిలు ఉన్నారా నా ఏజ్ నా ఏజ్ యంగ్ అమ్మాయిలు ఎవరన్నా ఉన్నారా అడుగుతాను చూస్తాను ఫస్ట్ చూసిన తర్వాత అంటే మనం చాలా ఈజీగా అనలైజ్ చేయొచ్చు ఎవరు మనకు బ్యాంకులకు బ్యాంకులకు అడుగు పెట్టగానే ఎక్స్క్యూజ్ మీ కొంచెం కొంచెం పెన్నుంటివరా ప్లీజ్ అని చెప్పేసి అడిగిననుకో అందరికంటే ఫాస్ట్ ఇచ్చేది వాళ్ళే అమ్మాయిలే అయితే ఈ అమ్మాయి అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే పెన్ను ఇచ్చేటప్పుడు ఆ క్యాప్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు అదో పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఆ క్యాప్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు అంటే వాళ్ళ ప్లాన్ వాళ్ళు అనుకుంటున్నారు పెన్ను అడిగాడు ఐ మీన్ నాకు పెళ్ళి తెచ్చిస్తాడు లేడు మళ్ళీ చూస్తేనే ఉన్నాడు రౌడీలాగా ఈ ఈ క్యాప్ ఇవ్వకుంటే మళ్ళీ ఖచ్చితంగా చచ్చుకుంటే తెచ్చిస్తాడు అని చెప్పేసి అలా 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 వాళ్ళు పెన్ను దగ్గర పెన్ను క్యాప్ దగ్గర పెట్టుకుంటారు లైఫ్లో మనం ఏదైనా కూడా గుర్తు పెట్టుకోవాలండి పెన్ను పోతే కొనుక్కోవచ్చు కానీ పెన్ను క్యాప్ పోతే మనం కొనలేము అండి ఓకే అలాగే కొంచెం యంగ్స్టర్స్ ఉంటారు కదా కొంచెం యంగ్స్టర్స్ వాళ్ళు తొందర తొందరగా రాస్తారనమాట ఆ ఫామ్ ఫిల్ అప్ చేయడం అది ఇది జస్ట్ అకౌంట్ నెంబరు అకౌంట్ నెంబర్ వేసి పేరు రాసి డేట్ వేసి ఐదు వందల రూపాయల లోట్లు ఎన్ని ఉన్నాయి రెండు వేల రూపాయల లోట్లు ఎన్ని ఉన్నాయి టక్కన సైన్ పెట్టేసి ఎందుక బ్యాక్గ్రౌండ్ అది ఇది అని చెప్పి చెప్తుంటాం అన్నమాట అయితే ఇట్లానే ఒకసారి ఒక బ్యూటిఫుల్ అమ్మాయి వచ్చిందండి అయితే వచ్చేసి రాస్తూ ఉంది మా ఫ్రెండ్ గారు ఉండి ఏమన్నాడంటే అరే పెన్ను ఉందా అంటే లేదురా నా దగ్గర నేను తీసుకొని రాలేదంటే సరే అమ్మాయిని అని అడుగుతూ ఉండు అని చెప్పేసి అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడిగాడు ఎక్స్క్యూజ్ మీ మేడం పెన్ ఉందా అని చెప్పేసి సరే ఆమె పాపం పెన్ ఇచ్చింది పెన్ ఇచ్చిన తర్వాత ఆ రిసిప్ట్ అక్కడే పెట్టింది పెట్టేసి వన్ మినిట్ అండి ఈ రిసిప్ట్ చూస్తూ ఉండండి ఇప్పుడే వస్తాను అక్కడ చిన్న డౌట్ ఉంది అంటే డబ్బులు ఏమి పెట్టలేడు ఓన్లీ రిసిప్ట్ ఆడబెట్టి వెళ్ళిపోయింది ఆమె పోయి వచ్చేంతలోపు మా వీడు ఏం చేసిండు మా ఫ్రెండ్గా ఆమె నెంబర్ చూసి సేవ్ చేసుకున్నాడు సేవ్ చేసుకొని కాల్ చేశాడు హలో అనగానే ఎవడ్రా నువ్వు అలా అందమైన అమ్మాయిలందరూ కూడా బ్యాంకులోకి వెళ్ళేసి రిసిప్ట్ మీద నంబర్ రాస్తారు కదా అది వాళ్ళ నంబర్ అనుకుంటే చాలా పొరపాటు ఇంకా బోర్డని కబుల్ మనం మాట్లాడుకుందాం ద ఆన్సర్ ఈజ్ అడవి రాముడు ఈజ్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ మై డియర్ మామాజ్ అండ్ మామైజ్ రేపటి తెల్లారుందో ఈ మామా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం మాట్లాడరాయ్యా ఎన్ని రోజులు ఇలా మౌనంగా ఉంటారు మౌనంగా ఉండడం ఎందుకు మాట్లాడండి మిమ్మల్ని అడిగేది అలా మౌనంగా చూసారేంటి నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ తొందరగా కాల్ చేసి మాట్లాడవచ్చుగా అలా మౌనంగా ఉండకంటే